इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे अशुभात् यज्ञात्वा मोक्षसे अशुभात् ओम शांति శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీతలో లోతైన తత్వం ఇమిడి ఉందండి. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు బోధించే జ్ఞానానికి, శ్రీమద్ భగవద్గీతలో బోధించే జ్ఞానానికి అవినాభావ సంబంధం అనేది మనకు అర్థమవుతుంది. దీని గురించి మనం ఒకే ఒక్క విషయం మీద మనం ధ్యాస పెట్టాలి. 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇవ్వటం జరిగింది. అంటే విచక్షణ జ్ఞానము, ఈ యొక్క బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని మనము ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే విషయము స్పష్టంగా అవగతమవుతుంది. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్లే తత్వము అంటే 3 విషయాల గురించి మనం చర్చించుకున్నాం. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్, అంటే సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము. ఈ విషయాన్ని విస్మరించినట్లయితే అది అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము, బ్లైండ్ ఫెయిత్ అవుతుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని తత్వాభిలాషులు అంటే సత్యాన్వేషకులు అని చెప్పచ్చు, మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు పరమ సత్యము అని సంపూర్ణంగా విశ్వసిస్తాము. అంటే భగవాను వాచ ద్వారా 574 శ్లోకాలలో భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం మీద కూడా అంతే విశ్వాసం మనకి ఉండాలి. అప్పుడే మనము సత్య మార్గములో ప్రయాణము చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనము చర్చని ముందుకు తీసుకుని వెళదాము. మొదటి ఎపిసోడ్ ట్యాగ్ లైన్ శ్లోకం చాలా ముఖ్యమైందండి. భగవంతుడు మనందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఏమిటండి అది? నేను సంపూర్ణ జ్ఞానము చెబుతాను, ఆ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసే విజ్ఞానము కూడా, అంటే అనుభవ సహిత జ్ఞానాన్ని నేను చెబుతాను. ఈ రెండు తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంటే సర్వ సమస్యల నుండి విముక్తి కాబడతాడు. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, ఈ సత్యాన్ని తెలియచేస్తుంది. గత ఎపిసోడ్లో మనం శ్రీమద్ భగవద్గీత యొక్క మూల సిద్ధాంతాన్ని, నేను ఎవరిని, హూ ఎమ్ ఐ, మై కోన్, ఈ విషయం మీద మనం చర్చని ప్రారంభించాము. ఈ ఒక్క ప్రశ్నకి మనకి సమాధానం లభించినట్లయితే శ్రీమద్ భగవద్గీతలోని 574 శ్లోకాలు భగవాను వాచ యొక్క సారాంశము మనకి స్పష్టంగా బోధపడుతుంది. నేను ఆత్మని, ఈ శరీరము నాది అన్న విషయం మనం చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్లో శరీరం గొప్పదా, ఆత్మ గొప్పదా అనే ముఖ్యమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కొరకై మనం ఒక 4-5 విషయాలు చర్చిద్దాం. మొట్టమొదటిగా, శరీరము ద్వారా మనము కేవలము జ్ఞాన సముపార్జన చేసుకోగలుగుతాము. ఎందుకంటే కళ్ళ ద్వారా చూస్తాము, చెవుల ద్వారా వింటాము, నోటి ద్వారా మాట్లాడతాము. సో ఈ విధముగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి లభిస్తుంది, కేవలం జ్ఞానం మాత్రమే. కానీ ఆత్మ అనుభవం ద్వారా మనకి విజ్ఞానము, ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసే విషయం కూడా చాలా స్పష్టమయ్యి మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది.
గత ఎపిసోడ్లో మనము మనశ్శాంతి, మానసిక ఒత్తిడి అనే విషయాలు మాట్లాడుకున్నాం. అంటే మనసు సూక్ష్మమా స్థూలమా? సూక్ష్మము. శరీరము స్థూలము. సూక్ష్మము తెలుసుకోవాలి అంటే ఆత్మజ్ఞానము మనకి అవసరము. ఆత్మ ఆ విధముగా శ్రేష్టమైనది అని అర్థం చేసుకోవాలి. ఆత్మ గొప్పదా శరీరము గొప్పదా అని తెలుసుకోవడానికి మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక చాలా గొప్ప వ్యక్తి, కోటీశ్వరుడు, తనకి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అతి ఖరీదైనటువంటి కారు, 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి కారులో వారు ఆసుపత్రికి వెళ్ళటం జరుగుతుంది. ఆసుపత్రిలో కూడా వారు చాలా గౌరవ మర్యాదలతో రిసీవ్ చేసుకుంటారు. పేషెంట్ వచ్చారు అని ఐసీయూలో పెట్టి వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ దురదృష్టకరవశాత్తు వారు అక్కడ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు అదే ఆసుపత్రి వారు ఏమంటారండి, పేషెంట్గా వచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తిని ఏమంటారు, బాడీని తీసుకుని వెళ్ళండి అంటారు. అంటే పేషెంట్కి ఆ బాడీకి ఉన్నటువంటి తేడాని మీరు గౌరవించండి. పేషెంట్కి బాడీకి ఉన్నటువంటి భేదాన్ని అర్థం చేసుకోండి. పేషెంట్గా వెళ్ళినప్పుడు తనకున్నటువంటి ఖరీదైన వాహనంలో వెళ్ళాడు. చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఆ ఖరీదైన కారులో ఇంటికి తీసుకుని వెళతారా? ఒక్కసారి ఆలోచించండి, తీసుకుని వెళ్ళరు. ఒక అంబులెన్స్లోనో వేరే ఇతర వాహనంలోనో తీసుకుని వెళతారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, విలువ ఆ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే. మరొక ఉదాహరణ, నేను పర్సనల్గా ఒక సందర్భంలో చూసినటువంటి అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము మాకు తెలిసినటువంటి వ్యక్తి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చాలా సీరియస్ కండిషన్లో ఉందని చెప్పి మేము సహాయం చేయడం కొరకై మేము కూడా ఆసుపత్రిలోనే ఉన్నాము. ఆ రాత్రికి, ఆ రాత్రి వారు చనిపోయారు. తెల్లవారుజాము ఆసుపత్రి వారు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి బాడీని తీసుకుని వెళ్ళండి అన్నారు. అయితే ఈ బాడీని తీసుకుని వెళ్ళడానికి మీ దగ్గర ఏదైనా వాహనం ఉన్నదా, లేకపోతే మేమేమైనా ఏర్పాటు చెయ్యాలా అని ఆసుపత్రి వారు అంటారు. అప్పుడు వీళ్ళు మీరు ఏర్పాటు చెయ్యండి అని అంటే వారు ఒక ఈ శవాలని తీసుకుని వెళ్ళేటువంటి వాహనదారుల యొక్క కాంటాక్ట్ నంబర్స్ ఇస్తారు. అందులో మా ఎదురుగుండానే అక్కడ వారు కాల్ చేసినప్పుడు ఆ వాహనదారుడు ఏమన్నాడో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏమండి, ఈ శవాన్ని చాపకి చుట్టి డిక్కీలో పెట్టినట్లయితే ఒక 500 రూపాయలు ఇవ్వండి అని అంటాడు. ఏమండి ఎలాగంటున్నారు అంటే, లేదండి అలా కాకుండా ఒక మనుషులు కూర్చున్నట్టుగా శవాన్ని కూడా మీరు కారులో కూర్చోబెట్టినట్లయితే 3000 రూపాయలు ఇవ్వాలి అని అంటున్నాడు. ఎందువలనండి ఆ విధంగా అంటున్నారని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసునండి, అది శవాన్ని చాపకి చుట్టి డిక్కీలో పెట్టినట్లయితే ఎవరు చూడరండి, ఇది శవాలు మోసే కారు అని తెలియకుండా సీక్రెట్గా తీసుకుని వెళ్ళటం జరుగుతుంది, అందుకని 500 రూపాయలు అడిగాను. లేకపోయినట్లయితే మీరు శవాన్ని కారులోనే అందరికీ కనబడేలాగా కూర్చోబెట్టినట్లయితే నా యొక్క వ్యాపారం పడిపోతుందండి, ఇది శవాలు మోసే కారు అని చెప్పి నా కారులో ఎవరు ఎక్కరు, అందుకనే నేను ఎక్కువ అమౌంట్ అడుగుతున్నానన్నాడు. అంటే ఒక్కసారి అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారండి, లేదండి చాపకు చుట్టేసి మీరు డిక్కీలోనే పెట్టేసేయండి అని అన్నారు. ఇంతటితో కథ అయిపోలేదండి. ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత, ఆ ఇంటికి చేరుకున్న తర్వాత వీరేమనుకున్నారంటే, ఆ డ్రైవరు అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఆ శవాన్ని తీసి గట్టు మీద పెట్టి వెళతారేమో అని అనుకున్నారు. ఆ విధంగా వారిని అడిగితే ఆ డ్రైవర్ ఏమన్నాడో తెలుసునండి, నేనేమైనా పీనుగులను మోసేవాడిలాగా కనపడుతున్నానా అండి అన్నాడు. అంటే చూశారు, ఒక్కసారి ఏనుగులాగా ఉండే వ్యక్తి పీనుగైపోయాడు. అంటే శవాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరూ తిరస్కరిస్తున్నారు, తాకడానికి కూడా ఇష్టపడటం లేదు, దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు, గమనించండి.
ఆత్మ ఉన్నంతవరకే శరీరానికి గౌరవము, ఆత్మనే శ్రేష్టము అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరొక విషయం చర్చించుకుందాం. శరీరము ఆత్మ అనుకున్నప్పుడు శరీరము యొక్క యజమాని ఆత్మనా లేక ఆత్మ యొక్క యజమాని శరీరమా, ఈ రెండింటి యొక్క సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మామూలుగా మన మాటల్లో ఏమంటామండి, నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది, నా కిడ్నీలో రాళ్ళు, నా ఒంట్లో బాగోలేదు, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి, నా తల నొప్పి, నా కడుపు నొప్పి, ఆ విధంగా మనం అంటుంటాం చూసారా. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందండి, ఈ శరీరము నాది అని అన్నారంటే ఆత్మ శరీరం ఒక యజమాని అని స్పష్టమవుతుంది. అందుకనే చూసారా, శరీరము ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటంతట అవి పనిచేయవు. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యజమాని కాబట్టి యజమాని ఏ విధంగా చెబితే ఆ విధంగా పనిచేస్తాయి. కళ్ళు తనంతట అవే చూస్తాయా? లేదు. యజమాని ఎక్కడ చూడమంటే అక్కడే చూస్తుంది, చూడకూడదు అంటే కళ్ళు మూసుకుంటుంది. చెవులు అదేవిధంగా ఏది వినాలి ఏది వినకూడదో యజమాని నిర్ణయిస్తాడు. నోరు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదో యజమాని నిర్ణయిస్తాడు. కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదో యజమాని నిర్ణయిస్తాడు. చేతులు ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు యజమాని నిర్ణయిస్తాడు. సో యజమానే గొప్పవాడు అనేది స్పష్టమవుతుంది. అంటే శరీరము బంట్రోతు, ఆత్మ యజమాని. ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఆఖరిగా మరొక విషయం చర్చించుకుందాం. ఇప్పుడు దుఃఖాన్ని అనుభవం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు శరీరం అనుభవం చేస్తుందా, దుఃఖము ఆత్మ అనుభవం చేస్తుందా? ఒక్కసారి గమనించండి. మనం మామూలుగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు శరీరమే బాధని అనుభవం చేస్తుంది అని భావిస్తాం. అది ఎంతవరకు సత్యము ఒక్కసారి గమనించండి. ఇప్పుడు శరీరము చాలించిన వ్యక్తి అంటే ఒక శవము. ఈ శవాన్ని మనం ఏ విధంగా మనము దాన్ని బాధ పెట్టినా, ఒక గొడ్డలితో నరికినా కూడా దానికి ఏమీ అవ్వదు కదండి. ఈ మధ్యనే ఏదో ఒక సంఘటనలో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని మర్డర్ చేసి ఎన్నో ముక్కలు ముక్కలుగా చేసి చాలా చోట్ల దాన్ని ఆ విధంగా పడేయటం జరిగింది, ఈ సాక్ష్యాలు తారుమారు చేయటం కోసం అని చెప్పి మనం చదువుకున్నాం. అంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, శరీరాన్ని ఎంత బాధ పెట్టినా ఎన్ని విధాలుగా ఆ విధంగా ముక్కలు ముక్కలుగా చేసినా అదేమీ రెస్పాన్స్ ఇవ్వదు. కానీ ఒక బ్రతికున్న మనిషికి గుండు సూది గుచ్చుకుంటేనే అయ్యో అని బాధపడతాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందండి, బాధపడేది కేవలము ఆత్మనే శరీరము కాదు. సో ఈ విధంగా మనకి ఆత్మ యొక్క ఔన్నత్యము చాలా స్పష్టంగా మనకి అర్థం చేసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం చర్చించుకుందాం ఇదే సబ్జెక్టు మీద. నేను ఎవరిని, అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.